ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కొన్ని విచిత్ర రాజకీయాలు ప్రజలు చూస్తున్నారు ప్రధానంగా అధికార పార్టీలో అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చే ప్రయత్నం మంత్రులు లేదంటే పార్టీలో ఉన్న కీలక నేతలు చేస్తున్నారు అనేది కొంతవరకు అంటే ఒక వర్గం ప్రధానంగా వాదిస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో తాజాగా సాక్షాత్తు అదే పార్టీకి చెందిన హోం మంత్రి ఆమె కూడా మహిళా మంత్రి ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా వ్యాఖ్యలు అనడానికి కూడా లేదేమో తప్పు జరిగిన దాన్ని తప్పు జరిగిందని ఒప్పుకోవడం దానికి క్షమాపణ చెప్పడం నిజంగా ఇది అభినందించదగ్గ విషయం అదే అదే సమయంలో సంచలనం కలిగించే అంశం కూడా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గారు ఈ మాటలు మాట్లాడారు అక్కడ జరిగిన తప్పును సందర్భానుసారంగా తప్పు జరిగిన దాన్ని గ్రహించడం తప్పు జరిగిందని ఒప్పుకోవడం దానికి సంబంధించి క్షమించండి అని చెప్పడం ఇది కారణం ఏంటంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యానికి కారణంగా హోంమంత్రి గారు క్షమాపణ కోరడం అది అక్కడ జరిగిన పరిస్థితి అంటే సమాధులు కూల్చివేసిన ఘటనకు సంబంధించి గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో జరిగింది ఇది అక్కడ సమాధులు కూల్చివేసి పరిస్థితి ఏదైతే ఉందో శ్మశాన వాటికి నేరుగా హోంమంత్రి అక్కడికి వెళ్ళడం వాటిని సందర్శించి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అధికారులు చేసిన తప్పుకు ఆమె క్షమించమని కోరారు ఎందుకంటే సమాధులు కూల్చివేత ఘటన అంటే నిజంగా మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఇప్పటికే గుళ్ల మీద ఆలయాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతీనిస్తున్న పరిస్థితి అది ఏ రకమైన వ్యతిరేకత వ్యక్తమైందో వెంటనే మంత్రులు మాట్లాడడం ఇవన్నీ అంటే సమర్థించుకోలేని సర్ది చెప్పుకోలేని పరిస్థితులు తీసుకొచ్చేసారు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనే ప్రచారం కూడా జరిగింది సొంత పార్టీ నేతలే కాబట్టి వాళ్ళు ఏమీ అనలేకపోతున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి సో ఇటువంటి నేపథ్యంలో మరొక అటువంటి మనోభావాలు దెబ్బతీసే ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఉండాలి సో ఈ నేపథ్యంలో హోంమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా అప్రిషియేట్ చేయదగ్గదే ఎందుకంటే పొరపాటు అయిపోయింది పెద్ద చేసుకుని క్షమించండి అని కోరడం ఈ సంఘటన మీద ఇమీడియట్ గా విచారణ జరిపి బాధ్యుల మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పడం ఒక రకంగా దీని మీద కొంతమంది రాజకీయ విషయాలు చెబుతున్న మాట ఏంటి అంటే ఇటువంటి పొరపాట్లు జరిగినప్పుడు తప్పులు జరిగినప్పుడు తప్పును తప్పులా ఒప్పుకోవడం తప్పు అయిపోయింది అది రిపీట్ చేయకుండా చూస్తాము అంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు ఉండదు లేదు అంటే మన కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యల మీద ఇప్పటికీ దుమారం రేగుతుంది దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కాకపోతే ఒక రకంగా హోంమంత్రి గారు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరిగితే ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక లెసన్గా తీసుకోవాలి అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రులు కానివ్వండి కీలక నేతలు కానివ్వండి ఇప్పటివరకు చేస్తున్న వ్యాఖ్యల విషయంలో ప్రజలకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తొందరపడి నోరు జారిన తర్వాత తప్పును తప్పులో ఒప్పుకోవడం మంచిదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి